రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా గ్రామాల్లో నిర్మించిన భారత రాష్ట్ర సమితి జెండా గద్దెను కూల్చివేతకు బీజేపీ నాయకులు కారణమంటూ ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఘటనా స్థలానికి కార్యకర్తలు చేరుకొని ధర్నా నిర్వహించారు. बीजेपी गुंडागिरी, बीजेपी गुंडागिरी, बीजेपी दौर्जन्यम, बीजेपी మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం 27 తారీఖు నాడు జరగబోయే దినోత్సవం కోసం మా టిఆర్ఎస్ పార్టీని గద్దెను మేము దాన్ని తీర్చిదిద్దడానికి కలరవేయడం జరిగింది. దాన్ని ఆనాడు బీజేపీ కార్యకర్తలందరూ దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ కట్టద్దు అని వాళ్ళు దాన్ని బ్యాగలు ఒలియడం జరిగింది. ఎప్పుడు కూడా చేయవలసిన అవసరం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఎవరికైనా గాని మంచి పనులు చేసి చూపించాలి తప్ప ఇట్లాంటి పిరికిపంద చర్యలు ఎవరు కూడా చేయొద్దు. ఎందుకంటే ఇయాల సాకలైలమ్మది కూడా ఇంత ముందు గతంలో కూడా అక్కడ ఏలు కూడా ఇరుగొట్టడం జరిగింది. ఇవాల ట్రాక్టర్ తోనే దాని గద్దెను కూడా కూల్చేయడం జరిగింది. ఇట్లాంటి చాలా పిరికిపంద అంటే ఇంకా అంతకంటే పిరికి పార్టీ కోసం 25వ తేదీన ప్లీనరీ ఉంది. ఆ ప్లీనరీలో భాగంగా మేము అన్ని గ్రామాలలో రాష్ట్రం మొత్తం ఇది ఒక పండగ బిఆర్ఎస్ పార్టీకి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గద్దెలు నిర్మించడం మరి మేము ప్లీనరీకి వెళ్ళేసేటువంటి సందర్భం. దీనిని ఓర్చుకోలేనటువంటి బీజేపీ పార్టీ నిజంగా కూడా వాళ్లకు మతవాదమైనటువంటి పార్టీ కాబట్టి మతాన్ని రేకెత్తించడం ఏదో రకమైనటువంటి అల్లజడి సృష్టించాలనేటువంటిది బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయంగా కనబడుతుంది. దీన్ని మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోతుగల్లో ఒక నూతన గద్దె నిర్మించడం జరిగింది. ఈ గద్దె నేపథ్యాన్ని కూడా వివరిస్తాను ఒక నిమిషం. ఇక్కడ గ్రామంలో అభివృద్ధిలో భాగంగా నూతనంగా సీసీ